అసంపూర్తిగా నిధుల కొరత వల్ల నిలిచిపోయిన ముస్తాబాద్ మండల కేంద్రంలోని అంబేద్కర్ సంఘ భవన నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని స్థానిక దళిత సంఘాల నేతలు ప్రభుత్వాన్ని కోరారు. 50 లక్షల నిర్మాణ వ్యయంతో ప్రారంభించిన అంబేద్కర్ సంఘ భవనం నిధుల కొరత వల్ల మధ్య దశలోనే నిలిచిపోయిందని, వెంటనే ప్రస్తుత ప్రభుత్వ నిధులను విడుదల చేసి భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరారు. గత ప్రభుత్వంలో మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు నిర్మాణం కోసం స్థలాన్ని అందజేసి 50 లక్షల రూపాయలు మంజూరు చేసినప్పటికీ నిధులు సరిపోకపోవడం వల్ల కాంట్రాక్టర్ అసంపూర్తిగా పనులు మధ్యలోనే ఆపివేసినట్లు తెలిపారు. వెంటనే భవన నిర్మాణం కోసం ప్రభుత్వ నిధులు విడుదల చేసి పూర్తి చేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు కాంపెల్లి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు భూమరాజం, సుంచి మల్లయ్య, బెల్లస్వామి, తిరుపతి రామచంద్రం, నరసింహులు తదితరులు హాజరయ్యారు. మంజూరు ఇవ్వడం జరిగింది. మంజూరు ఇస్తే 50 లక్షలు మంజూరు ఇవ్వడం జరిగింది. 60 లక్షల రూపాయలు ఇప్పుడు ప్రభుత్వం మంజూరు ఇప్పి ఇవ్వాలని కోరుచున్నాను. గత ప్రభుత్వం టీఆర్ మంత్రి హయాంలో మాకు 50 లక్షల రూపాయలు అంబేద్కర్ భవనానికి ఇచ్చారు, అదిలే జాగ కేటాయించారు. ఈ గంటల వరకే పని పూర్తి అయిపోయింది, గంటల నుంచి పని అయిపోయింది. మరి ఈ నిధులను ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఇక్కడ సరోహిస్తుకొని మాకు ఇంకో 60 లక్షల రూపాయలు మంజూరు ఇప్పిస్తే భవనం పూర్తయి. ముస్తాబాద్ మండల కేంద్రంలో మన ముస్తాబాద్ మండల కేంద్రానికి సంబంధించిన అంబేద్కర్ భవనాన్ని ప్రభుత్వము మంజూరిచ్చింది. ఇది పూర్తి కాకపోవడం బాధాకరము. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మరి రాజకీయ నాయకులు అందరూ దీని మీద దృష్టి సాధించి నిధులను వెంటనే మంజూరు ఇప్పించగలరని కోరుతూ విజ్ఞప్తి చేస్తున్నాను.